హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ పల్లవి హోమ్ ఫ్రెండ్స్ మనం ఫ్లోర్ క్లీన్ చేయడానికి లైజాల్ లాంటి లిక్విడ్ని వాడతాం ఆ కన్నా ఇంకా బాగా పనిచేస్తుంది దీన్ని తయారు చేయడం కూడా చాలా సింపుల్ దీంట్లో వాడే వస్తువులన్నీ మనకి ఈజీగా దొరుకుతాయి దీన్ని స్టోర్ చేసుకోవడం కూడా చాలా సింపుల్ ఇది ఎన్నాళ్ళైనా అలానే స్టోర్ ఉంటుంది ఎలాంటి జిడ్డైనా అయినా మురికైనా మరకలైనా చాలా సింపుల్గా పోతాయి ఖచ్చితంగా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో ఎలా యూజ్ అయిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి దీన్ని ఇప్పుడు తయారు చేసుకుందాం దీనికోసం ఒక ఎమ్టి బౌల్ని తీసుకోవాలి ఇక్కడ లీటర్ని నేను ప్రిపేర్ చేస్తున్నాను లీటర్ లిక్విడ్ని దీనికోసం ఒక లీటర్ వాటర్ని వేసుకోవాలి ఈ లీటర్ వాటర్లో పటికని యాడ్ చేసుకోవాలి ఈ పటిక మనకి అన్ని షాప్స్లోనూ దొరుకుతుంది ఇలా వేస్తే మనకి కరగడం కష్టం కాబట్టి చేత కొట్టుకుని పొడిలాగా చేసి వేసుకోవాలి ఒక థర్టీ గ్రామ్స్ ఉంటుంది ఈ పటిక నెక్స్ట్ ఒక ఇరవై గ్రాములు వంట సోడా వేసుకోవాలి వంట సోడాని తినే సోడా అలానే కుకింగ్ సోడా అని కూడా అంటారు కదా బేకింగ్ సోడాని వేసేసుకున్న తర్వాత రియాక్షన్ జరిగి మనకి బుడగల్లాగా చూస్తున్నారు కదా ఒక నిమిషం పాటు అలా వదిలి తర్వాత స్పూన్ పెట్టి బాగా మిక్స్ చేసుకోవాలి ఈ రెండూ కూడా క్లీనింగ్ పర్పస్ మనకి చాలా బాగా యూజ్ అవుతాయి వంట సోడ యాడ్ చేసాం కాబట్టి అది ఏదైనా ఫ్లోర్ మీద ఇంట్లోనూ వాసన లాంటివి ఏమైనా ఉంటే వాసన అంతా తీసేస్తుంది మంచిగా నీట్గా క్లీన్ చేస్తాయి జిడ్డు మురికి అస్సలు ఉండదు దీంట్లోనే వెనిగర్ని యాడ్ చేసుకోవాలి మనం వెనిగర్ బాటిల్తో పైన మూత ఉంటుంది కదా ఆ మూతతో రెండు మూతలు వేసుకుంటే సరిపోతుంది వెనిగర్ కూడా మనకి జుడ్డుని మురికిని తీయడానికి బాగా ఉపయోగపడుతుంది ఇది వేసిన తర్వాత మనం లిక్విడ్ అయితే చాలా వరకు ప్రిపేర్ అయిపోయింది దీంట్లో ఇంకొకటి మాత్రమే యాడ్ చేయాలి నేను లాస్ట్ టైం ఒక క్లీనింగ్ లిక్విడ్ చేశానండి అది కూడా ట్రై చేయండి అది చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది దీంట్లోనే మనం మంచి వాసన కోసం ఎలాంటిది ఏమీ యాడ్ చేయలేదు కాబట్టి దీంట్లో నేను ఒక షాంపూ ప్యాకెట్ని యాడ్ చేస్తున్నాను నేను సన్సిల్క్ తీసుకున్నాను అదనే కాదు మీరు ఏదైనా తీసుకోవచ్చు నాకు ఇంట్లో ఇది ఉంది కాబట్టి దీన్ని యాడ్ చేస్తున్నాను ఇది యాడ్ చేయడం వల్ల మనకి మాప్ పెట్టేటప్పుడు ఫ్లోర్ అంతా మనకి ఫోమ్ వస్తుంది నెక్స్ట్ మంచి వాసన వస్తుంది ఇది వెంటనే వాటర్లో డైరెక్ట్ వేస్తే కలవదు కాబట్టి నేను గిన్నెలో మరలా ఈ వాటర్నే కొద్దిగా కలుపుకొని బాగా మిక్స్ చేసి ఈ వాటర్లో మిక్స్ చేసుకున్నాను ఇప్పుడు మనం స్పూన్తో మొత్తం అన్నీ కలిసేలాగా ఒక రెండు నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి అంతే అండి మనకి ఫ్లోర్ క్లీనింగ్ లిక్విడ్ తయారైపోయింది ఇది చూడడానికి కూడా చాలా థిక్గా ఉంటుంది పల్చుగా ఉండదు చాలా చాలా మంచిది నెక్స్ట్ అంత నీట్గా క్లీన్ అవుతుంది దీన్ని స్టోర్ చేసుకోవడం కూడా చాలా సింపుల్ ఇది మనకి ఎన్నాళ్ళైనా అలానే ఉంటుంది పాడవదు అంటే మనం ఏదైనా ఫ్లోర్ క్లీనర్ తెచ్చినప్పుడు దానికి అంటే చాలా ఉంటుంది కదా చెప్పాలంటే సంవత్సరం అయినా సరే పాడదు మనకి నెలకి ఎంత వాడుకుంటామో అంత వాడుకోవచ్చు ఇల్లు పెద్దగా ఉన్న వాళ్ళకి కొంచెం ఎక్కువ లిక్విడ్స్ పడతాయి చిన్నగా ఉన్న వాళ్ళకి కొంచెం తక్కువ పడుతుంది ఎలా లేదైనా ఒక లీటర్ బాటిల్ మనకి నెల అంతా సరిపోతుంది దీనివల్ల మనం మనీ కూడా చాలా వరకు సేవ్ చేస్తాము నేను ఇక్కడ తయారు చేసిన లిక్విడ్ని ఇక్కడ బాటిల్లో పోసుకుంటున్నాను ఈ బాటిల్ వచ్చి మనకి రిన్ లిక్విడ్స్ లాంటివి వస్తాయి కదా వాషింగ్కి ఆ లిక్విడ్ బాటిల్ని నేను యూస్ చేసుకుంటున్నాను దీంట్లో ఎందుకు వేసుకుంటున్నాను అంటే మనకి మూత కౌంటింగ్గా బాగుంటుందని చెప్పి ఈ మూత అయితే మనకి మొపెట్టిన ప్రతిసారి ఒక క్యాప్ వేసుకుంటే సరిపోతుంది చాలా మంచి వాసన వస్తుంది మంచి రిజల్ట్ ఉంటుంది పెట్టిన ప్రతిసారి చాలా ఇల్లు నీట్గా ఉంటుంది మనం ఎలాంటివైనా సరే క్లీన్ చేసుకోవచ్చు అంటే ఏ ఫ్లోర్ అయినా మార్బుల్ అయినా సరే లిక్విడ్కి చక్కగా క్లీన్ అవుతుంది కాబట్టి తయారు చేసుకోండి తయారు చేసుకుని వాడి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇలాంటి మరిన్ని వీడియోస్ మిస్ కాకుండా ఉండాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్